ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం ప్రశాంతతకు ప్రతిబింబం అలాంటి విశిష్టతను సంతరించుకున్న గుడికి వెళ్ళినప్పుడు భక్తులు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది అప్పుడే మీకు దేవుని అనుగ్రహం లభిస్తుంది దేవాలయాల్లో ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదనే వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గుడికి వెళ్లే ముందు శుచిగా స్నానం చేసి నుదుటిన కుంకుమ ధరించాలి సంప్రదాయ వస్త్రాలతోనే దేవుడిని దర్శించుకోవాలి ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలు ధరించి గుడికి వెళ్తే చాలా మంచిది గుడికి చేరుకోగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి దేవుడి దగ్గరకు వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకూడదు అందుకే పళ్ళు పూలు తీసుకుని వెళ్ళాలి చాలామంది అర్చన చేయించుకునేటప్పుడు గోత్రం పేరు మాత్రమే చెబుతారు కానీ అర్చన చేయించుకునేవారు గోత్రం పేరు ఇంటి పేరు నక్షత్రం పేరు ఖచ్చితంగా చెప్పాలి అప్పుడే మీరు చేసే అర్చనకు పుణ్య ఫలితం దక్కుతుంది దేవాలయానికి వెళ్లగానే ముందుగా మీ కాళ్ళు చేతులను శుభ్రం చేసుకుని మొదటిగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి మనం ప్రదక్షిణలు చేసే సమయంలో తప్ప మిగతా సమయాలలో దేవాలయంలో ఉండేటువంటి ధ్వజస్తంభం నీడను మన మీద పడకుండా చూసుకోవాలి ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత దేవాలయంలోకి వెళ్ళి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి చాలామంది గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని తాకుతూ ఉంటారు కాని ఇది మహాపాపం గుడి వెనుక భాగంలో రాక్షసులు ఉంటారట కాబట్టి ప్రదక్షిణలు చేసే సమయంలో గుడి వెనుక భాగాన్ని మాత్రం ముట్టుకోకూడదు ఇలా ప్రదక్షిణ పూర్తయిన తర్వాత గర్భగుడిలో ఉన్న దేవుని దర్శించుకుని కళ్ళు మూసుకుని దేవుడికి నమస్కారం చేస్తూ దేవుడి పేరుని మూడుసార్లు జపించుకోవాలి తరువాత గుడిలో ఉన్న గంటను మీకుడి చేత్తో మూడుసార్లు కొట్టాలి దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం శతగోపనం తప్పక తీసుకోవాలి శతగోపనం పైన విష్ణుపాదాలు ఉంటాయి పూజారి శతగోపనం పెట్టేటప్పుడు తలవంచి మనసులో మీ కోరికను కోరుకోవాలి కాని ఇది చాలామందికి తెలియదు ఇలా కోరుకున్న కోరిక నేరుగా దేవుని పాదాల చెంతకు వెళ్తుంది తీర్థము తీసుకునేటప్పుడు మూడుసార్లు విడివిడిగా పుచ్చుకునవలను వెంట వెంటనే మూడుసార్లు తీసుకోకూడదు తీర్థం తీసుకోవటం వల్ల చెయ్యి ఎంగిలవుతుంది ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు తీర్థం తీసుకున్న చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి ఆలయం నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్లు కడుక్కోకూడదు కాసేపు కూర్చున్నాక కడుక్కోవాలి విభూది అంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడని పండితులు తెలియజేస్తున్నారు శివాలయంలో ఉన్న విభూదిని ధరిస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయని పెద్దలు చెబుతున్నారు కానీ స్త్రీలు మాత్రం విభూదిని ధరించకూడదు స్త్రీలు విభూదిని ధరించాలంటే తమ భర్త చేత మాత్రమే విభూదిని పెట్టించుకోవాలి శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు కేవలం విభూది మరియు గంధం మాత్రమే ఉపయోగించాలి శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలలాగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే శివుడు దేవుళ్లకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి శివాలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా మనం నందిని దర్శనం చేసుకోవాలి చాలామంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు పాలను ప్యాకెట్లో ఉంచి అలానే శివలింగం మీద పోస్తూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే అది మహాపాపం కాబట్టి శివుడిని అభిషేకించేటప్పుడు ఒక గ్లాసులో పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి దేవాలయంలో భగవంతుని ఎదుట మన కష్టాలు చెప్పుకుని కంటనీరు పెట్టకూడదు మనం చేసిన పాపాలు పోవాలంటే ఏదైనా దేవాలయంలో కనీసం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు దేవాలయంలోకి అడుగుపెట్టాక మనసులో భగవంతుడి ధ్యానం తప్ప మరో ఆలోచన ఉండకూడదు సంతానం లేనివారు గుడిలో ఉన్న రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదు ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి విష్ణు స్వరూపమైన అరటి చెట్లను దేవాలయంలో నాటితే సర్వదేవతల ఆశీర్వాదం లభిస్తుంది దేవాలయంలో ఉన్న గోమాతకు పచ్చిగడ్డి తినిపిస్తే మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి మనకు తెలిసినంతవరకు దేవాలయం దగ్గర ఇల్లు ఉంటే ఎలాంటి దుష్టశక్తులు ధరికి రావు అని భ్రమపడుతుంటాం కాని ఆలయం సమీపంలో ఇల్లు ఉండకూడదని పండితులు చెప్తున్నారు ప్రసాదం తీసుకుని బయటకు వెళ్ళేముందు మరోసారి దేవుడిని దర్శించుకుని గోపురానికి నమస్కరించి బయటకు రావాలి ఆలయంలో అనవసరంగా మాట్లాడటం చేయరాదు ఆవలింతలు జుట్టు పీక్కోవడం తలగోక్కోవడం వంటివి చేయరాదు హనుమంతునికి రావి ఆకులు అంటే చాలా ఇష్టమని శాస్త్రం చెబుతుంది ఒక పదకొండు రావి ఆకులు తీసుకుని వాటిని మంచినీటితో శుభ్రం చేసుకోవాలి వాటి మీద జై శ్రీరామ్ అని గంధంతో రాయాలి ఆ ఆకుల్ని మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో దేవుడి ముందు పెట్టాలి ఈ పరిహారాన్ని పాటించడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు వారం రోజుల్లోనే తొలగిపోతాయి ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది జనన మరణానికి సంబంధించిన విషయాల గురించి గుడిలో మాట్లాడకూడదు ఆలయంలోనికి తలపాగా ధరించి వెళ్లరాదు దేవాలయంలో ఐదువత్తులతో దీపం వెలిగిస్తే ధనం సౌఖ్యం ఆరోగ్యం లభిస్తాయి దేవాలయంలో దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు ముఖ్యంగా ఆలయంలోకి ప్రవేశించిన తరువాత మనం అబద్ధాలు చెప్పకూడదు ఎందుకంటే దేవాలయంలోకి వచ్చినప్పుడు స్వచ్ఛమైన మనసుతోనే దేవుడిని స్మరించాలి ఆలయంలో అన్నదానం చేయడం వల్ల రాబోయే మీ పదితరాల వారికి మంచి జరుగుతుంది ఆలయానికి వచ్చినప్పుడు దేవునికి తప్పించి ఇతరులకు నమస్కారం చేయకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి